సిటీ కేబుల్ అందరికి నమస్కారం. ఈ రోజు సిటీ కేబుల్ ద్వారా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత పర్సంటేజ్ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదట పెద్దేముల్ మండలం లోపల నవంబర్ 30వ తేదీకి జరిగిన ఎన్నికల్లో ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని పడ్డాయి, ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు నమోదైనాయి, ఎంత పర్సంటేజ్ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకుందాం. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం బాయిమి తాండా లోపల మొత్తం 1153 ఓట్లు అయితే 907 ఓట్లు పడ్డాయి. 1153 ఓట్లకు 907 ఓట్లు పడ్డాయి. పర్సంటేజ్ వచ్చేసి 78.66. అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ అడికిచెర్ల లోపల 1397 మొత్తం ఓటర్లు అయితే 1397 మొత్తం ఓటర్లు అయితే 1108 మాత్రం పోలైనాయి, అనగా 79.31 ఓట్లు. అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాషాపూర్ లోపల 1043 మొత్తం ఓటర్లు 1043 అయితే అందులోపల 901 ఓట్లు నమోదైనాయి. పాషాపూర్ లోపల 86.22 ఓట్లు పర్సంటేజ్ అనేది నమోదైంది. జయరాం తాండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జయరాం తాండా లోపల 881 టోటల్ ఓటర్స్ అయితే 763 ఓట్లు పడ్డాయి, అనగా 87.29. బాగా హైలీ ఈ రెండు ఊళ్ళలో బాగా పడ్డాయి. పాషాపూర్ ఒకటి, జయరాం తాండా లోపల 86.22 పాషాపూరు. అదేవిధంగా జయరాం తాండా లోపల 87.29 ఓట్లు పడ్డాయి. ఓమ్లా నాయక్ తాండా లోపల మొత్తం ఓటర్లు 894 అయితే 700 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, అందులోపల 78.30 పర్సంటేజ్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ తట్టెపల్లి లోపల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం తట్టెపల్లి మొత్తం ఓటర్లు 845 అయితే 691, చాలా తక్కువ ఈ పోలింగ్ బూత్ లోపల తక్కువ పడ్డాయి ఓట్లు, 691 మాత్రమే పడ్డాయి. టోటల్ 945 అయితే 691 మాత్రమే పడ్డాయి. పర్సంటేజ్ విషయానికి వస్తే 73.12. నెక్స్ట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం తట్టెపల్లి ఇంకొక పోలింగ్ బూత్ అడ, దాని లోపల 811 టోటల్ ఓటర్స్ అయితే 602, ఇంకా తగ్గింది. ఇదేమో 73% వస్తే 74%, అంటే ఇది 691 వస్తే ఇక్కడ 602, అంటే 811కు 602 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, 74.23% నమోదైంది. అదేవిధంగా తట్టెపల్లి లోపల ఇంకొక పోలింగ్ బూత్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, దాని లోపలనే 814 ఓటర్లకు కానీ టోటల్ ఎంత 814, దానికి 641 నమోదైనాయి, 78.75 పర్సెంటేజ్ వచ్చింది అన్నమాట. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం తట్టెపల్లి టోటల్ ఇంకొక పోలింగ్ బూత్లో అక్కడనే 700 టోటల్ ఓటర్స్ 700 అయితే అందులోపల 571 ఓట్లు పడ్డాయి, 81.57% ఓట్లు పడ్డాయి అక్కడ. అదేవిధంగా బండమీదిపల్లి ప్రాథమిక పాఠశాల భవనం బండమీదిపల్లి లోపల 1095 టోటల్ అయితే 950 ఓటు హక్కు వినియోగించుకున్నారు, 86.71 పర్సెంటేజ్ వచ్చిందనమాట. మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నాగులపల్లి లోపల 843 టోటల్ ఓటర్స్ అయితే 714 ఓటు హక్కు వినియోగించుకున్నారు, అనగా 84.70% పర్సెంటేజ్ నమోదైంది. అదేవిధంగా అక్కడనే నాగులపల్లి లోపల ప్రైమరీ స్కూల్, ఇంతకుముందేమో అప్పర్ ప్రైమరీ స్కూల్, ఇదేమో ప్రైమరీ స్కూల్ లోపల 879 టోటల్ ఓటర్స్ అయితే 705 ఓటు హక్కు వినియోగించుకున్నారు, అందులోపల 80.20% నమోదైంది. గోపాల్పూర్ ప్రైమరీ స్కూల్ లోపల గోపాల్పూర్ పెద్దేముల్ మండల్ గోపాల్పూర్ ఇక్కడ 842 టోటల్ ఓటర్స్ అయితే 769 ఓటు హక్కు వినియోగించుకున్నారు, 91.33 పర్సంటేజ్ నమోదైంది. ఇప్పటివరకు ఈ 13 పోలింగ్ కేంద్రాల్లో హయ్యెస్ట్ 91.33, ఇదే హయ్యెస్ట్ ఉంది. ఎవరు గోపాల్పూర్ లోపల బాగా పడ్డాయి ఓట్లు. నెక్స్ట్ రుద్రారం మన లక్ష్మారెడ్డి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం రుద్రారం 714 టోటల్ ఓటర్స్ అయితే 608 వినియోగించుకున్నారు, అనగా 85.15% నమోదైంది. అదేవిధంగా ఆత్కూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం ఆత్కూర్ లోపల 1120 టోటల్ ఓటర్స్ అయితే 912 ఓటు హక్కు వినియోగించుకున్నారు, 912
పర్సంటేజ్ విషయానికి వస్తే 81.43% ఆత్కూర్ లోపల, ఇందూర్ పక్కకున్న ఆత్కూర్ లోపల 81.43% నమోదైంది. అదేవిధంగా ఇందూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉర్దూ మీడియం రూమ్ నంబర్ 1 ఇందూర్ లోపల 720 మంది టోటల్ ఓటర్స్ అయితే 509 మంది వినియోగించుకున్నారు. అందులోపల పర్సంటేజ్ విషయానికి వస్తే 70.69% నమోదైంది. నెక్స్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉర్దూ మీడియం రూమ్ నంబర్ 2 ఇందూరు 770 మంది టోటల్ ఓటర్స్ అయితే 594 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులోపల 77.14% ఉంది. నెక్స్ట్ అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉర్దూ మీడియం అక్కడనే ఇందూరు లోపల 1117 మంది టోటల్ ఓటర్స్కు గాను 957 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.69% నమోదైంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం హన్మాపూర్ లోపల 639 టోటల్ ఓటర్స్ అయితే 536 మంది వినియోగించుకున్నారు. 83.88% నమోదైంది. అదేవిధంగా గొట్లపల్లి లోపల 913 మొత్తం ఓటర్స్ అయితే 733 మంది వినియోగించుకున్నారు. కొద్దిగా తగ్గింది పర్సంటేజ్, 80.28% నమోదైంది. అదేవిధంగా గిర్మాపూర్, ఈ గిర్మాపూర్లో కొద్దిగా గొడవ అయింది. గిర్మాపూర్ లోపల ఈవీఎంలు అటు ఇటు కొద్దిగా గందరగోళానికి గురి అయ్యి కొద్దిగా లేట్గా ప్రాసెస్ జరిగింది. కాబట్టి అయినా పర్లేదు, 92.22% నమోదైంది. 424 టోటల్ ఓటర్స్ అయితే 391 ఓటర్లు వినియోగించుకున్నారు ఓటాకును. 92.22% నమోదైంది. అదేవిధంగా గాజీపూర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ గాజీపూర్ లోపల 742 మంది టోటల్ ఓటర్స్ అయితే 628 మంది వినియోగించుకున్నారు. 84.64% నమోదైంది. గాజీపూర్ లోపల ప్రైమరీ స్కూల్ గాజీపూర్ లోపల అప్పర్ ప్రైమరీ అదే పాఠశాల లోపల 729 ఇంకొక పోలింగ్ బూత్లో 729 మంది టోటల్ ఓటర్స్ అయితే 639 మంది వినియోగించుకున్నారు. అందులో 87.65% నమోదైంది. నెక్స్ట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం బుద్ధారం విషయంకి వస్తే 929 టోటల్ ఓటర్స్ 929 అయితే అందులోపల 844 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనగా 90.85% నమోదైంది. అక్కడ పెద్దేముల్ రూమ్ నంబర్ 1 హై స్కూల్ లోపల జిల్లా పరిషత్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ లోపల బాయ్స్ స్కూల్ లోపల జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ పెద్దేముల్ రూమ్ నంబర్ 1 లోపల 980 మంది ఓటర్లు ఉండగా అందులోపల 671 వినియోగించుకున్నారు. 68.47% మాత్రమే నమోదైంది. ఇప్పుడు మనం చూసిన దాని లోపల ఇప్పటివరకు ఈ 25 పోలింగ్ స్టేషన్ల లోపల అతి తక్కువ అనగా 68.47% మాత్రం వినియోగించుకున్నారు ఇక్కడ. అదేవిధంగా జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ పెద్దేముల లోపల రూమ్ నంబర్ 2 లోపల 937 టోటల్ ఓటర్స్లకు కానీ 689 పడ్డాయి. ఈ పోలింగ్ బూత్లో 937 ఓటర్లకు 689 ఓట్లు పడ్డాయి. అనగా 73.53% నమోదైంది. పెద్దేముల రూమ్ నంబర్ 3 జెడ్పిహెచ్ఎస్ లోపల 668 తక్కువ ఉన్నారు ఓటర్లు. 668 గాను 499 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 74.70% నమోదైంది. జిల్లా పరిషత్ హై స్కూల్ గర్ల్స్ పెద్దేముల్ రూమ్ నంబర్ 1 లోపల 746 మందికి గాను 616 ఓట్లు నమోదైనాయి. అందులోపల 82.57% మాత్రం ఇక్కడ నమోదైంది. జిల్లా పరిషత్ హై స్కూల్ గర్ల్స్ పెద్దేముల్ రూమ్ నంబర్ 2 1099 టోటల్ ఓటర్స్ ఉంటే అందులోపల 924 మంది ఓట్లు హక్కు వినియోగించుకున్నారు. 84.08% నమోదైంది. నెక్స్ట్ తిమ్సాన్పల్లి లోపల 393 టోటల్ ఓటర్స్ ఉంటే 327 నమోదైనాయి. అనగా 83.21% నమోదైంది. నెక్స్ట్ ఓగ్లాపూర్ గ్రామం లోపల 651 టోటల్ ఓటర్స్ అయితే 554 ఓట్లు పడ్డాయి. 85.10% నమోదైంది. ఇందోల్ 741 టోటల్ ఓటర్స్ ఇందోల్ లోపల 741కి గాను 624 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.21% నమోదైంది. కోట్పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ కోట్పల్లి లోపల 832 టోటల్ ఓటర్స్ అయితే 659 మంది వినియోగించుకున్నారు. పర్సంటేజ్ విషయానికి వస్తే 79.21.
జిల్లా పరిషత్ హై స్కూల్ కోటపల్లి లోపల 799 పోలింగ్ బూత్ ఒక బూత్ లోపల 799 మందికి గాను 628 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులోపల 78.60% నమోదైంది. కోటపల్లి ఇంకొక పోలింగ్ బూత్ లోపల 862 ఓటర్స్ గాని 679 మంది వినియోగించుకున్నారు. 78.77% నమోదైంది. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల భవనం కోటపల్లి ఇంకొకటి 763 టోటల్ ఓటర్స్ అయితే 612 మాత్రమే వినియోగించుకున్నారు. 80.21% నమోదైంది. ప్రాథమిక పాఠశాల భవనం కోటపల్లిలోనే ఇంకొకటి 667 ఓటర్లకు కానీ టోటల్ ఓటర్స్ 667 అయితే అందులోపల 547 మంది వినియోగించుకున్నారు. 667 టోటల్ ఓటర్స్ అయితే 547 మంది వినియోగించుకున్నారు. 82.01% నమోదైంది. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల భవనం కోటపల్లి ఇంకొక పోలింగ్ బూత్ లోపల 697 టోటల్ ఓటర్స్ అయితే 541 వినియోగించుకున్నారు. 77.62% నమోదైంది. నెక్స్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ మారేపల్లి లోపల 1223 టోటల్ ఓటర్స్ అయితే 1101 వినియోగించుకున్నారు. ఓటర్స్ 90.02 బాగా పడ్డాయి. ఇక్కడ మారేపల్లి లోపల మంచిగా వినియోగించుకున్నారు. 1223 ఓటర్లకు టోటల్ ఓటర్స్ 1223 అయితే 1101 ఓట్లు పడ్డాయి. అక్కడ 90.02% నమోదైంది. జనగాం విలేజ్ లోపల 739 టోటల్ ఓటర్స్ అయితే 665 నమోదైంది. 90.11% నమోదైంది. అదేవిధంగా జనగాం లోపల ఇంకొక పోలింగ్ బూత్ లోపల 953 ఓటర్లకు గాను 887 ఓట్లు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులోపల 93.07 బాగుపడ్డాయి ఇక్కడ కూడా ఓట్లు. నెక్స్ట్ పెద్దేముల మండలం మొంబాపూర్ రూమ్ నంబర్ 1 లోపల 718 ఓట్లకు గాను 647 ఓట్లు పడ్డాయి. 89.42% నమోదైంది. మొంబాపూర్ లోపల పాఠశాలలో రూమ్ నంబర్ 2 లోపల 794 ఓట్లకు గాను 683 ఓట్లు పడ్డాయి. 86.02% నమోదైంది. నెక్స్ట్ మొంబాపూర్ రూమ్ నంబర్ 3 లోపల 826 టోటల్ ఓటర్స్ అయితే 702 మాత్రం వినియోగించుకున్నారు. 84.99% నమోదైంది. మన్సాన్పల్లి ప్రాథమిక పాఠశాల భవనం మన్సాన్పల్లి లోపల 853 ఓట్లు టోటల్ అయితే అందులోపల 695 మంది మాత్రం వినియోగించుకున్నారు. 81.48% నమోదైంది. మదనంతాపూర్ గ్రామం లోపల 694 ఓట్లకు గాను టోటల్ ఓట్లు 694 అయితే 558 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.40% నమోదైంది. చైతన్య నగర్ ఇది ఆదివాసీ మన నియోజకవర్గంలో ఆదివాసీ గ్రామం ఇది చైతన్య నగర్ అని పేరు పెట్టినారు. ఇక్కడ 393 ఓట్లు టోటల్ అయితే 313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.64% నమోదైంది. అదేవిధంగా దుర్గాపూర్ లోపల 487 టోటల్ ఓటర్స్ అయితే అందులోపల 418 ఓట్లు పడ్డాయి. 85.83% నమోదైంది. రేగొండి లోపల 592 మంది టోటల్ ఓటర్స్ అయితే 550 మంది వినియోగించుకున్నారు. 92.91% మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం రేగొండి లోపల 592 మంది టోటల్ ఓటర్స్ అయితే 550 మంది ఓట్లు వేశారు. 92.91% నమోదైంది. కొండాపూర్ గ్రామం లోపల 829 మంది టోటల్ ఓటర్స్ అయితే 700 మంది వినియోగించుకున్నారు. 84.44% నమోదైంది. నెక్స్ట్ రుక్మాపూర్ గ్రామం లోపల 1064 టోటల్ ఓటర్స్ 1064 అయితే 906 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.15% నమోదైంది. నెక్స్ట్ కందనెల్లి వైఎంపీపి గ్రామం ఇది మధులత శ్రీనివాచారిది. ఈ గ్రామం లోపల కందనెల్లి లోపల జిల్లా పరిషత్ హై స్కూల్ భవనం లోపల 731 ఓట్లకు కానీ 572 ఓట్లు నమోదైనవి. 78.25% నమోదైంది. నెక్స్ట్ కందనెల్లి లోపల ఇంకొక పోలింగ్ బూత్ లోపల 756 టోటల్ ఓటర్స్ అయితే 632 ఓట్లు పడ్డాయి. 83.60% నమోదైంది. కందనెల్లి లోపల ఇంకొక పోలింగ్ బూత్ లోపల 1217 టోటల్ ఓటర్స్ అయితే 933 ఓట్లు పడ్డాయి. 76.66
శాతం నమోదైంది. కాంజాపూర్ గ్రామం లోపల 558 ఓట్లకు గాను 445 ఓట్లు పడ్డాయి. 79.75 శాతం నమోదైంది. అంతారం 1434 ఓట్లకు గాను 1101 ఓటు పడ్డది. 76.78 శాతం నమోదైంది. అంతారం ఇంకొక పోలింగ్ బూత్ లోపల 1340 ఓట్లకు గాను 1052 ఓట్లు పడ్డాయి. 78.51 శాతం నమోదైంది. ఈ అంతారం అనేది తాండూరు మండలం అంతారం. నెక్స్ట్ తాండూరు మండలం జెడ్పిహెచ్ఎస్ చెంగోల్ లోపల 1056 ఒక పోలింగ్ బూత్ లో టోటల్ ఓటర్స్ ఉంటే 798 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75.57 శాతం నమోదైంది. చెంగోల్ లోపల ఇంకొక పోలింగ్ బూత్ లోపల 1089 ఓట్లకు గాను 798 సేమ్ ఇక్కడ 798 ఇక్కడ 798 పర్సంటేజ్ ఒకటి ఎక్కువగా ఉంది ఒకటి తక్కువగా ఉంది. తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో రెండో పోలింగ్ బూత్ లోపల 1089 టోటల్ ఓటర్స్ అయితే 798 ఓట్లు పడ్డాయి. 78.39 శాతం నమోదైంది. తాండూరు మండలం పర్వతాపూర్ గ్రామంలో 541 ఓట్లకు గాను 450 ఓట్లు పడ్డాయి. 83.18 శాతం నమోదైంది. తాండూరు మండలం చింతామణి పట్నం లోపల 483 ఓట్లకు గాను 419 ఓట్లు పడ్డాయి. 86.75 శాతం నమోదైంది. శంకరెడ్డిపల్లి 763 ఓట్లకు గాను 570 ఓట్లు నమోదైనాయి. 570 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74.71 శాతం నమోదైంది. అదేవిధంగా ఉద్దండాపూర్ లోపల రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి. రెండు లోపల ఒక దాంట్లో 723 ఓట్లకు గాను 591 ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.74 శాతం నమోదైంది. ఉద్దండాపూర్ నెక్స్ట్ ఇంకొక పోలింగ్ బూత్ లోపల 791కి గాను 624 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78.89 శాతం నమోదైంది. జిన్గుర్తి లోపల రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి. పెద్ద గ్రామం తాండూరు మండలం లోపల కరణ్కోట్ జిన్గుర్తి ఇవి రెండు పెద్ద గ్రామం. అందులోపల 1384 ఓట్లకు గాను 999 ఓట్లు పడ్డాయి. 72.18 శాతం నమోదైంది. అదేవిధంగా జిన్గుర్తి ఇంకొక పోలింగ్ బూత్ లోపల 1187 ఓట్లకు గాను 918 ఓట్లు నమోదైంది. 77.34 శాతం నమోదైంది. కొత్లాపూర్ గ్రామం తాండూరు మండలం కొత్లాపూర్ 1111 ఓట్లు టోటల్ ఉంటే 848 ఓట్లు పడ్డాయి. 76.31 శాతం నమోదైంది. అదేవిధంగా మల్కాపూర్ గ్రామం లోపల మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి. మొదటి దాని లోపల 1305 ఓట్లకు గాను 801 నమోదైంది. 61.38 శాతం చాలా తక్కువైంది పర్సంటేజ్ ఇక్కడ. నెక్స్ట్ మల్కాపూర్ ఇంకో పోలింగ్ బూత్లో 881 టోటల్ ఓట్లు ఉంటే 545 మాత్రమే పడ్డాయి. 61.86 శాతం నమోదైంది. నెక్స్ట్ మల్కాపూర్ మూడవ పోలింగ్ బూత్ లోపల 1160 టోటల్ ఓట్లు అయితే 811 ఓట్లు నమోదైనాయి. 69.91 శాతం పర్సంటేజ్ ఉందన్నమాట. తాండూరు మండలం సంగంకలాన్ గ్రామం ఎంపీపీ గ్రామం ఇది. కొద్దిగా గొడవ అయింది అక్కడ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ అయింది. కొద్దిగా పర్సంటేజ్ తగ్గింది. 843 ఓట్లకు గాను 653 ఓట్లు పడ్డాయి ఒక పోలింగ్ బూత్లో. అనగా 77.46 శాతం నమోదైంది. అదేవిధంగా సంగం కళాన్ ఇంకో పోలింగ్ బూత్ లోపల 762 ఓట్లకు గాను 617 ఓట్లు పడ్డాయి నమోదైనవి. 80.97 శాతం పర్సంటేజ్ వచ్చింది. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామం లోపల జిన్గుర్తి కన్నా పెద్ద గ్రామం తాండూరు మండలం లోపలనే పెద్ద గ్రామము. ఇక్కడ కరణ్కోట్ ఒక బూత్ లోపల 1128 ఓట్లకు గాను 830 ఓట్లు నమోదైనవి. 73.57 శాతం. అదేవిధంగా కరణ్కోట్ రెండవ బూత్ లోపల 912 టోటల్ ఓటర్స్ అయితే 630 ఓట్లు పడ్డాయి. 69.08 నమోదైంది. నెక్స్ట్ కరణ్కోట్ మూడవ బూత్ లోపల 700 మంది ఓటర్లకు గాను 403 ఓట్లు నమోదైనాయి. 57.57 శాతం చాలా తగ్గింది ఇక్కడ. అదేవిధంగా కరణ్కోట్ లోపల రాజ్కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్కుమార్ 7.48 లక్షలు ఆయన ఇంట్లో దొరికిన పోలీసులకు సీజ్ చేసిండ్రు. ఎంక్వైరీ నడుస్తుంది. దాని ఎఫెక్ట్ ఏమో 57% మాత్రమే పడ్డది ఇక్కడ. ఓటింగ్ శాతం తగ్గింది కరణ్కోట్ లోపల. ఇంకొక బూత్ లోపల 749 ఓట్లకు గాను 543 ఓట్లు
పడ్డాయి 72.50%. ఇంకొక బూత్ లోపల కరణకోటలోనే 1255 ఓట్లకు గాను 789 ఓట్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు 62.87% నమోదైంది. నెక్స్ట్ కరణకోట ఇంకొక బూత్ లోపల 1144 ఓట్లకు గాను 591 మాత్రమే వినియోగించుకున్నారు అనగా 51.66% ఓట్లు పడ్డాయి. పర్సంటేజ్ చాలా కరణకోట లోపల. నెక్స్ట్ కరణకోట ఇంకొక బూత్ లోపల 714 ఓట్లకు గాను 327 ఓట్లు పడ్డాయి 45.80%. అన్నిటికంటే ఇప్పటివరకు చదివిన దాని లోపల ఇప్పటివరకు చెప్పుకున్న దాని లోపల 45.80% కరణకోట లోపల తగ్గింది. నెక్స్ట్ కరణకోట 410 ఓట్లకు గాను 146 మాత్రమే పడ్డాయి. ఇంకా తగ్గింది పర్సంటేజ్ ఇక్కడ 35.61%. తాండూరు మండలం ఓగిపూర్ గ్రామం లోపల 880 ఓట్లకు గాను 684 ఓట్లు నమోదైనాయి 77.73% మాత్రమే నమోదైంది. అదేవిధంగా చంద్రవంచ లోపల 786 ఓట్లు టోటల్ అయితే అందులోపల 647 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 81.68% నమోదైంది. చిట్టిగణాపూర్ తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామంలో 601 టోటల్ ఓటర్స్ అయితే 484 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 80.53% పర్సంటేజ్ వచ్చింది. నెక్స్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ 1 ఇది విలేజ్ నేమ్ ఇవ్వలేదు, నాకు తెలిసి బెల్కటూరు ఉంటుంది ఇది. ఎక్కువ మటుకు 774 ఓటర్లకు 666 మంది ఓటర్లకు వినియోగించుకున్నారు 86.05% వచ్చింది. నెక్స్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ 2 జిల్లా పరిషత్ హై స్కూల్ తాండూరు మండల కరణకోటు ఆ చిట్టిగణపూరు చంద్రవంచ ఆ ఏరియా లోపల హై స్కూల్ బెల్కటూరు ఉంది కాబట్టి నెక్స్ట్ రూమ్ నెంబర్ 2 లోపల 766 ఓటర్లకు గాను 624 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 81.46% నమోదైంది. వీరారెడ్డిపల్లి 416 ఓట్లకు గాను 378 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 90.87% నమోదైంది. వీరారెడ్డిపల్లి పక్కన ఉన్న గ్రామం రాంపూర్ లోపల 3 ఉన్నాయి, కింది తాండ మీది తాండ రాంపూర్ 3 కలిపి ఒక దగ్గరనే అవి 566 టోటల్ ఓటర్స్ అయితే 468 మంది వినియోగించుకున్నారు 82.69% వచ్చింది. నెక్స్ట్ మిట్టబాస్పల్లి లోపల 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి, ఒక దాని లోపల 874 టోటల్ ఓటర్స్ అయితే 706 మంది వినియోగించుకున్నారు 80.43% నమోదైంది. మిట్టబాస్పల్లి ఇంకో పోలింగ్ బూత్ లోపల 673 మంది టోటల్ ఓటర్స్ అయితే 530 మంది వినియోగించుకున్నారు 78.75% నమోదైంది. కోటబాస్పల్లి గ్రామం లోపల 1365 మంది టోటల్ ఓటర్స్ అయితే 1010 ఓట్లు నమోదైనవి వినియోగించుకున్నారు ఓటు హక్కు 73.99% నమోదైంది. అదేవిధంగా కోటబాస్పల్లి రూమ్ నెంబర్ 2 లోపల అదే పాఠశాలలో 871 ఓటర్లకు గాను 606 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 69.57% నమోదైంది. ఐనెల్లి తాండూరు మండలం ఐనెల్లి గ్రామంలో 858 ఓటర్లకు గాని టోటల్ ఓటర్స్ 858కి గాను 703 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 81.93% నమోదైంది. సిరిగిరిపేట లోపల 813 మంది ఓట్లకు గాను టోటల్ ఓటర్స్ ఒక పోలింగ్ బూత్లో 2 ఉన్నాయి బూత్లు, ఒక బూత్ లోపల 813 ఓట్లకు గాను 657 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 80.81% నమోదైంది. నెక్స్ట్ సిరిగిరిపేట లోపల ఇంకో పోలింగ్ బూత్లో 722 మంది టోటల్ ఓటర్స్ కానీ 598 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 82.83% వచ్చింది. నెక్స్ట్ అల్లాపూర్ గ్రామం తాండూరు మండలం అల్లాపూర్ గ్రామం లోపల 1137 టోటల్ ఓటర్స్ అయితే 983 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 79.47% నమోదైంది. గౌతాపూర్ లోపల 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి, ఒక దాని లోపల 968కి 787 ఓట్లు పడ్డాయి 787 ఓటు హక్కు వినియోగించుకున్నారు 81.30% నమోదైంది. అదేవిధంగా గౌతాపూర్ ఇంకో పోలింగ్ బూత్ లోపల 728 టోటల్ ఓటర్స్ గాను 600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 82.42% వచ్చేసింది. తాండూరు మండలం చెంగేస్పూర్ గ్రామం లోపల 1275 మంది టోటల్ ఓటర్స్ అయితే అందులోపల 939 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, పర్సంటేజ్ వచ్చేసి 73.65%.
నెక్స్ట్ ఎల్మకన్య గ్రామంలో 1134 టోటల్ ఓటర్స్ అయితే 888 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పర్సంటేజ్ వచ్చేసి 78.31%. నారాయణపూర్ లోపల రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక బూత్ లోపల 732 ఓటర్లకు గాను 536 మంది వినియోగించుకున్నారు. 73.22% నమోదైంది. నారాయణపూర్ పోలింగ్ బూత్ నంబర్ రెండు లోపల 632 టోటల్ ఓటర్స్ అయితే 507 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80.22% నమోదైంది. గోనూరు గ్రామం లోపల 851 టోటల్ ఓటర్స్ అయితే 684 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.38% నమోదైంది. వీర్చేటపల్లి గ్రామం లోపల 522 మంది టోటల్ ఓటర్స్ అయితే 406 మంది వినియోగించుకున్నారు. 77.78% నమోదైంది. బిజ్వార్ గ్రామం లోపల 597 ఓటర్స్ టోటల్ అయితే అందులో 516 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.43% నమోదైంది. మల్లెట్పల్లి ప్రాథమిక పాఠశాల మల్లెట్పల్లి ఇక్కడ 1478 మంది టోటల్ ఓటర్స్ అయితే 801 అనగా 54.19% మాత్రమే నమోదైంది మల్లెట్పల్లి లోపల. మల్లెట్పల్లి రూమ్ నంబర్ 2 1015 టోటల్ ఓటర్స్ అయితే 713 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70.25% మాత్రం నమోదైంది. నెక్స్ట్ ఉర్దూ మీడియం ఇందిరానగర్ తాండూర్ పట్టణంలోని ఇందిరానగర్ రూమ్ నంబర్ 1లో 1266 టోటల్ ఓటర్స్ అయితే 716 మంది వినియోగించుకున్నారు ఓటు హక్కు. 56.56% నమోదైంది. ఇందిరానగర్ రూమ్ నంబర్ 2 లోపల 672 టోటల్ ఓటర్స్ అయితే 422 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 62.80% నమోదైంది. ఇందిరానగర్ రూమ్ నంబర్ 3 లోపల 554 టోటల్ మెంబర్స్ అయితే టోటల్ ఓటర్స్ అయితే 382 మంది టోటల్ ఓటు హక్కు వినియోగించుకున్నది కేవలం 382 68.83% నమోదైంది. ఇందిరానగర్లో ఇంకో పోలింగ్ బూత్ ఉర్దూ మీడియం లోపల 725 టోటల్ ఓటర్స్ అయితే 494 మంది వినియోగించుకున్నారు ఓటు హక్కు. 68.14 మంది శాతం నమోదైంది. ఇందిరానగర్ ఉర్దూ మీడియం లోపల రూమ్ నంబర్ 1 లోపల 725 మంది టోటల్ ఓటర్స్ అయితే 494 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68.14% నమోదైంది. అదే ఇందిరానగర్ లోపల సేమ్ ఉర్దూ మీడియం లోపల రూమ్ నంబర్ 2లో 694 మంది టోటల్ ఓటర్స్ అయితే 507 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 72.84% నమోదైంది. తాండూరు మండలం సాయిపూర్ లోపల కొద్దిగా గొడవ అయింది. అక్కడ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వర్గాల మధ్యన గొడవ అయింది. కొద్దిగా అక్కడ ఎట్లయిందో చూద్దాం ఒకసారి ఎంత పర్సంటేజ్ నమోదైందంటే, సాయిపూర్ తాండూర్ గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 1 లోపల రూమ్ నంబర్ 8 లోపల 916 ఓటర్లకు గాను 534 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 534 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అనగా 58.30% నమోదైంది. సాయిపూర్ తాండూర్ లోపల జీపీఎస్ టౌన్ లోపల సాయిపూర్ లోపల 1158 ఓట్లకు గాను 687 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 58.39% నమోదైంది. అదేవిధంగా సాయిపూర్ ఇంకో పోలింగ్ బూత్ లోపల 822 టోటల్ ఓటర్స్ అయితే 459 మాత్రమే ఓటు వేసినారు. 55.84% నమోదైంది. జిల్లా పరిషత్ హై స్కూల్ నంబర్ 1 ఇంకో రూమ్ నంబర్ 6 లోపల 715 టోటల్ ఓటర్స్ అయితే 384 వినియోగించుకున్నారు. 53.85% నమోదైంది. సాయిపూర్ ఇంకొక పోలింగ్ బూత్ లోపల 794 మంది టోటల్ ఓటర్స్ అయితే 557 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70.15% నమోదైంది. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ రూమ్ నంబర్ 2 సాయిపూర్ లోపల 1123 టోటల్ ఓటర్స్ అయితే 697 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నాడు. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ రూమ్ నంబర్ 2 సాయిపూర్ లోపల 1123 టోటల్ ఓటర్స్ అయితే 697 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 62.07% నమోదైంది. సాయిపూర్ ఇంకొక పోలింగ్ బూత్ లోపల 1016 టోటల్ ఓటర్స్ అయితే 581 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 57.19% నమోదైంది. పీపుల్స్ డిగ్రీ కళాశాల తాండూర్ రూమ్ నంబర్ 1 లోపల 760 మంది టోటల్ ఓటర్స్ గాను 508 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 66.84% నమోదైంది. పీపుల్స్ డిగ్రీ కళాశాల రూమ్ నంబర్ 2 లోపల 483 మందికి గాను
243 మంది ఓటాకు వినియోగించుకున్నారు. చాలా తక్కువగా తమ ఓటాకు వినియోగించుకున్న 50% మాత్రమే నమోదైంది. 50.31% నమోదైంది. మల్లేడిపల్లి లోపల రూమ్ నెంబర్ 5 లోపల 527 టోటల్ ఓటర్స్ అయితే 395 మంది వినియోగించుకున్నారు. 74.95% నమోదైంది. ఇందిరానగర్ తాండూర్ లోపల ఇందిరానగర్ లోపల ఒక పోలింగ్ బూత్ లోపల 484 మంది ఓటాకు టోటల్ ఓటర్స్ అయితే 325 మంది మాత్రమే ఓటేసిండ్రు. 67.15% నమోదైంది. ఇంద్రనగర్ తాండూర్ లోపల ఇంకొక పోలింగ్ బూత్ లోపల 890 మందికి గాను 577 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 64.94% నమోదైంది. ఇంద్రనగర్ తాండూర్ టౌన్ లోపల ఇంకో పోలింగ్ బూత్ లోపల 493 మందికి గాను 375 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76.06% నమోదైంది. మల్లేడిపల్లి జీహెచ్ఎస్ బిల్డింగ్ మల్లేడిపల్లి తాండూరు లోపల ఇంకొక పోలింగ్ బూత్ లోపల 1245 మంది టోటల్ ఓటర్స్ గాను 694 మంది వినియోగించుకున్నారు. 55.74% నమోదైంది. మల్లేడిపల్లి ఇంకొక పోలింగ్ బూత్ లోపల 684 టోటల్ ఓటర్స్ 682 మందికి గాను 461 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 67.60% నమోదైంది. మల్లేడిపల్లి ఇంకొక పోలింగ్ బూత్ లోపల 1109 టోటల్ ఓటర్స్ అయితే 822 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 74.12% నమోదైంది. మల్లేడిపల్లి తాండూరు ఇంకొక పోలింగ్ బూత్ లోపల 962 టోటల్ ఓటర్స్ అందుకుగాను 531 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 55.20% నమోదైంది. మల్లేడిపల్లి ఇంకొక పోలింగ్ బూత్ లోపల 1036 గాను 735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70.95% నమోదైంది. అదే మల్లేడిపల్లి లోపల ఇంకో పోలింగ్ బూత్ లోపల 1042 టోటల్ ఓటర్స్ ఉండగా 563 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ. 54.03 నమోదైంది. సాయిపూర్ లోపల గవర్నమెంట్ హై స్కూల్ రూమ్ నెంబర్ 1 సాయిపూర్ లోపల 1374 మంది టోటల్ ఓటర్స్ అయితే 926 మంది ఓటాకు వినియోగించుకున్నారు. 67.39% నమోదైంది. సాయిపూర్ లోపల ఇంకో రూమ్ లోపల రూమ్ నెంబర్ 2 లోపల 910 టోటల్ ఓటర్స్ అయితే 601 మాత్రమే వినియోగించుకున్నారు. 66.04% నమోదైంది. అదే సాయిపూర్ రూమ్ నెంబర్ 2 లోపల గవర్నమెంట్ హై స్కూల్ లోపల గవర్నమెంట్ హై స్కూల్ రూమ్ నెంబర్ 3 సాయిపూర్ లోపల 833 టోటల్ ఓటర్స్ గాను 497 మంది ఓటాకు వినియోగించుకున్నారు. 59.66% నమోదైంది. జిహెచ్ఎస్ సాయిపూర్ నెంబర్ 1 లోపల 859 టోటల్ ఓటర్స్ గాను 443 ఓట్లు పడ్డాయి. ఓటాకు వినియోగించుకున్నారు. 51.57% నమోదైంది. వివిహెచ్ఎస్ విజయ విద్యాలయ పాఠశాల లోపల తాండూ టౌన్ లోపల 763 ఓట్లకు గాను 460 మంది ఓటాకు వినియోగించుకున్నారు. 60.29% ఉంది. అదేవిధంగా వివిహెచ్ఎస్ తాండూ టౌన్ 1244 టోటల్ ఓటర్స్ అయితే 712 మంది ఓటాకు వినియోగించుకున్నారు. 57.23% నమోదైంది. వివిహెచ్ఎస్ తాండూ టౌన్ ఇంకో పోలింగ్ బూత్ లోపల 1064 టోటల్ ఓటర్స్ అయితే 607 మంది మాత్రమే ఓటాకు వినియోగించుకున్నారు. 57.05% నమోదైంది. విజయ విద్యాలయ పాఠశాల లోపల ఇంకో పోలింగ్ బూత్ లోపల 741 టోటల్ ఓటర్స్ 399 మంది ఓటాకు వినియోగించుకున్నారు. 53.85% నమోదైంది. వివిహెచ్ఎస్ తాండూర్ టౌన్ 1171 ఓ పోలింగ్ బూత్లో టోటల్ ఓటర్స్ గాను 626 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 53.46% నమోదైంది. శంషేర్గంజ్ తాండూరు రూమ్ నంబర్ 1 1087 ఓట్లకు గాను 731 ఓట్లు ఓటాకు వినియోగించుకున్నారు. 67.25% నమోదైంది. సేమ్ అదే అక్కడే రూమ్ నంబర్ 2 లోపల 1027 టోటల్ ఓట్లకు గాను 702 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68.35% నమోదైంది. శంషేర్గంజ్ రూమ్ నంబర్ 3 లోపల 924 ఓట్లకు గాను 528 ఓట్లు ఓటాకు వినియోగించుకున్నారు. అందులో 57.14% నమోదైంది. శంషేర్గంజ్ తాండూర్ రూమ్ నంబర్ 4 లోపల 813 టోటల్ ఓటర్స్ అయితే 429 మంది మాత్రమే తమ ఓటాకు వినియోగించుకున్నారు. 52.77% నమోదైంది. మున్సిపల్ ఆఫీస్ రూమ్ నంబర్ 1 తాండూరు టౌన్ లోపల 1009 టోటల్ ఓటర్స్ అయితే
769 మంది మాత్రమే వినియోగించుకున్నారు 76.21% నమోదైంది. మున్సిపల్ ఆఫీస్ రూమ్ నంబర్ 2 తాండూ టౌన్ లోపల 1117 టోటల్ ఓటర్స్ అయితే 725 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 64.46% నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల గవర్నమెంట్ హై స్కూల్ తెలుగు మీడియం జూనియర్ కాలేజ్ లోపల 1351 ఓట్ల టోటల్ ఓటర్స్ 1351 అయితే 711 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 52.63% నమోదైంది. అదేవిధంగా అక్కడే రూమ్ నెంబర్ 4 లోపల 842 టోటల్ ఓటర్స్ అయితే 492 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 58.43% నమోదైంది. జూనియర్ కాలేజ్ లోపల రూమ్ నెంబర్ 5 లోపల 1071 టోటల్ ఓటర్స్ అయితే 616 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 57.52% నమోదైంది. జూనియర్ కాలేజ్ లోపల రూమ్ నెంబర్ 6 లోపల 1042 టోటల్ ఓటర్స్ గాను 552 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 92.98% నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల లోపల రూమ్ నెంబర్ 10 లో 1120 టోటల్ ఓటర్స్ గాను 563 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 50.27% మాత్రమే నమోదైంది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల రూమ్ నెంబర్ 11 లోపల 1379 టోటల్ ఓటర్స్ గాను టోటల్ ఓటర్స్ 1379 అయితే అందులోపల 850 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 61.64% నమోదైంది. సేమ్ జూనియర్ కాలేజ్ లోపల రూమ్ నెంబర్ 13 లోపల 1202 టోటల్ ఓటర్స్ గాను 648 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 53.91% నమోదైంది. రూమ్ నెంబర్ 14 లోపల 617 మంది మాత్రమే టోటల్ ఓటర్స్ ఉన్నారు అందులోపల 301 మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 48.75% నమోదైంది. గాంధీనగర్ లోపల గొడవైంది. ఎవరికి? మన సంతోష్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాండూరు పట్టణంలో గాంధీనగర్ లోపల కొద్దిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్యన గొడవైంది. అక్కడ 1243 మంది టోటల్ ఓటర్స్ అయితే 784 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 63.7% నమోదైంది. అదే గాంధీనగర్ రూమ్ నెంబర్ 2 లోపల 1373 టోటల్ ఓటర్స్ అయితే 841 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 61.25% నమోదైంది. కేపీహెచ్ఎస్ కన్యపాఠశాల స్కూల్ లోపల రూమ్ నెంబర్ 1 లోపల 950 మందికి గాను 555 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 58.42% నమోదైంది. గాంధీనగర్ లోపల ఇంకో పోలింగ్ బూత్ లోపల 633 టోటల్ ఓటర్స్ గాను 375 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 59.24% నమోదైంది. జిహెచ్ఎస్ ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాల తాండూరు టౌన్ లోపల 1254 మంది టోటల్ ఓటర్స్ గాను 664 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 52.95% నమోదైంది. కన్యపాఠశాల స్కూల్ లోపల రూమ్ నెంబర్ 2 లోపల 1084 టోటల్ ఓటర్స్ అయితే 674 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 62.36% నమోదైంది. ఏఎం కమిటీ తాండూరు టౌన్ లోపల 1287 మంది టోటల్ ఓటర్స్ అయితే 777 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 60.37% నమోదు. మున్సిపల్ ఆఫీస్ తాండూరు లోపల టౌన్ లోపల 1002 టోటల్ ఉండగా 583 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 58.18% నమోదైంది. అదేవిధంగా ఓల్డ్ తాండూరు లోపల జీజీహెచ్ఎస్ న్యూ బిల్డింగ్ ఉర్దూ మీడియం రూమ్ నెంబర్ 1 లోపల 1252 మంది టోటల్ ఓటర్స్ అయితే 883 మంది వినియోగించుకున్నారు ఓటు హక్కు 70.53% నమోదైంది. సేమ్ అక్కడే రూమ్ నెంబర్ 2 లోపల పాతాండూరు లోపల 1192 టోటల్ ఓటర్స్ గాను 727 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 60.99% నమోదైంది. సేమ్ అక్కడే రూమ్ నెంబర్ 4 లోపల 671 టోటల్ ఓటర్స్ అయితే 403 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 60.06% నమోదైంది. 762 టోటల్ ఓటర్స్ ఎక్కడంటే ఓల్డ్ తాండూరులోనే ఉర్దూ మీడియం రూమ్ నెంబర్ 2 లోపల గర్ల్స్ స్కూల్ ఇది. ఇక్కడ 762 టోటల్ ఓటర్స్ అయితే 477 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 62.60% నమోదైంది.
న్యూ బిల్డింగ్ ఉర్దు మీడియం ఓల్డ్ టౌన్ రూమ్ నెంబర్ 3 లోపల 1233 టోటల్ ఓటర్స్ అయితే 885 మంది మాత్రమే ఓటు వినియోగించుకున్నారు 70.53% నమోదైంది. అదే విధంగా గర్ల్స్ హై స్కూల్ ఉర్దూ మీడియం ఓల్డ్ టౌన్ లోపల రూమ్ నెంబర్ 6 లోపల 1016 టోటల్ ఓటర్స్ అయితే 732 మంది ఓటు వినియోగించుకున్నారు 72.05% నమోదైంది. ఉర్దూ మీడియం ఓల్డ్ టాండూర్ లోపల రూమ్ నెంబర్ 1 లోపల 1062 మంది టోటల్ ఓటర్స్ అయితే 737 ఓట్లు పడ్డాయి 69.40% వచ్చింది. అదేవిధంగా అక్కడే రూమ్ నెంబర్ 2 లోపల 1386 టోటల్ ఓటర్స్ అయితే 924 మంది ఓటు వినియోగించుకున్నారు 66.67% నమోదైంది. ఉర్దూ మీడియం నెంబర్ 2 లోపల పాత తాండూర్ లోపల రూమ్ నెంబర్ 3 లోపల 1218 టోటల్ ఓటర్స్ అయితే 792 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 65.2% నమోదైంది. అదే పాతాండ్రు లోపల అదే స్కూల్ లోపల రూమ్ నంబర్ 2 పాఠశాల లోపల రూమ్ నంబర్ 4లో 1388 మంది టోటల్ ఓటర్స్ గాను 821 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 59.15% నమోదైంది. నెక్స్ట్ రిపీట్ యాలాల్ మండలం కోకట్ పాఠశాల లోపల 922 టోటల్ ఓటర్స్ గాను 688 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 74.62% నమోదైంది. కోకట్ లోపల ఇంకో పోలింగ్ బూత్ లోపల 683 టోటల్ ఓటర్స్ గాను 515 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 75.40% నమోదైంది. ఇందిరమ్మ కాలనీ లోపల 1454 టోటల్ ఓటర్స్ గాను 1006 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 69.19% నమోదైంది. రాజీవ్ గృహకల్ప లోపల 1240 మందికి గాను 850 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 68.55% నమోదైంది. అదేవిధంగా రాజు గృహకల్ప లోపల 1240 ఓ పోలింగ్ బూత్లో 1240 టోటల్ ఓటర్స్ గాను 850 ఓట్లు పడ్డాయి 69.55% నమోదైంది. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీ లోపల ఇంకో పోలింగ్ బూత్ లోపల 1139 ఓటర్ల గాను 736 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 64.62% నమోదైంది. యాలల మండలం రాఘాపూర్ గ్రామం లోపల 587 ఓట్లకు గాను 495 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 84.33% నమోదైంది. యాలల మండలం కవల్పూర్ గ్రామంలో 880 ఓటర్లకు గాను 760 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 86.36% నమోదైంది. అదేవిధంగా యాలాల్ మండలం బాణాపూర్ గ్రామం లోపల 550 మంది టోటల్ ఓటర్స్ అయితే 492 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 89.45% నమోదైంది. యాలాల మండలం అడల్పూర్ గ్రామం లోపల 872 మంది టోటల్ ఓటర్స్ కానీ 333 టోటల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు 333% వచ్చేసి 89.52% నమోదైంది. రాష్ట్రం గ్రామం లోపల ఒక పోలింగ్ బూత్లో 1108 టోటల్ ఓటర్స్ గాను 862 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 77.80% నమోదైంది. అదే రాష్ట్రం లోపల ఇంకో పోలింగ్ బూత్ లోపల 745 మంది టోటల్ ఓటర్స్ గాను 633 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 84.97% నమోదైంది. గంగాసాగర్ గ్రామం లోపల 556 టోటల్ ఓటర్స్ గాను 460 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 82.73% నమోదైంది. అచ్యుతాపూర్ గ్రామం లోపల 832 టోటల్ ఓటర్స్ అయితే 724 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 87.26% నమోదైంది. ముద్దాయిపేట గ్రామం లోపల 1311 టోటల్ ఓటర్స్ గాను 1101 ఓటు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 83.97% నమోదైంది. అదేవిధంగా పగిడ్యాల గ్రామం లోపల 2 పోలింగ్ బూత్లు ఒక దాని లోపల 1096 టోటల్ ఓటర్స్ గాను 901 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 82.21%. పగిడ్యాల గ్రామం లోపల ఇంకో పోలింగ్ బూత్లో 820 మంది టోటల్ ఓటర్స్ అయితే 697 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 85% నమోదైంది. నాగసమందర్ గ్రామం లోపల 946 మంది టోటల్ ఓటర్స్ అయితే 827 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 87.42% నమోదైంది.
అన్నసాగర్ గ్రామం లోపల 522 మంది టోటల్ ఓటర్స్ అయితే 465 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 89.08% నమోదైంది యాలల మండలం దేవనూర్ గ్రామం లోపల రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఒక పోలింగ్ బూత్లో 1006 టోటల్ ఓటర్స్ గాను 841 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటే టోటల్ 83.60% నమోదైంది దేవనూర్ గ్రామంలో ఇంకో పోలింగ్ బూత్ లోపల 867 టోటల్ ఓటర్స్ గాను 721 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 83.16% నమోదైంది గోరేపల్లి గ్రామం లోపల 855 మంది టోటల్ ఓటర్స్ గాను 697 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 81.52% నమోదైంది యాలల మండలం లోపల యాలల 1, 2, 3, 4 పోలింగ్ బూత్లు ఉన్న యాలల మండల కేంద్రం లోపల మొదటి దాని లోపల 725 మంది టోటల్ ఓటర్స్ గాను 469 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 64.69% నమోదైంది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ యాలల్ పోలింగ్ బూత్ ఇంకో దాని లోపల 665 మంది టోటల్ ఓటర్స్ గాను 418 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 62.86% నమోదైంది జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో 795 టోటల్ ఓటర్స్ అయితే జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ యాలల్ లోపల 795 టోటల్ ఓటర్స్ గాను 482 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 60.63% నమోదైంది సేమ్ పాఠశాల లోపల జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో ఇంకో పోలింగ్ బూత్ లోపల 658 మంది టోటల్ ఓటర్స్ గాను 504 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 76.60% నమోదైంది అదేవిధంగా విశ్వనాథ్పూర్ గ్రామంలో 749 టోటల్ ఓటర్స్ గాను 669 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 89.32% నమోదైంది సంగంకుర్తు గ్రామంలో 852 మంది టోటల్ ఓటర్స్ గాను 669 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 78.52% నమోదైంది హాజీపూర్ గ్రామం లోపల రెండు బూత్లు ఉన్నాయి పోలింగ్ బూత్లు రెండు ఉన్నాయి అందులోపల మొదటి దానిలో 706 మంది టోటల్ ఓటర్స్ గాను 575 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 81.44% నమోదైంది అదేవిధంగా హాజీపూర్ ఇంకో పోలింగ్ బూత్ లోపల 648 టోటల్ ఓటర్స్ గాను 517 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 79.78% నమోదైంది అదేవిధంగా ముకుందాపూర్ గ్రామంలో 592 టోటల్ ఓటర్స్ గాను 514 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 86.82% నమోదైంది జక్కపల్లి గ్రామంలో 724 టోటల్ ఓటర్స్ గాను 613 మంది టోటల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు 84.67% నమోదైంది బెన్నూరు గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఒక బూత్ లోపల యాలల మండలం బెన్నూరు గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఒక పోలింగ్ బూత్ లోపల 855 మంది టోటల్ ఓటర్స్ అయితే 699 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 81.75% నమోదైంది అదే బెన్నూరులో ఇంకో పోలింగ్ బూత్లో 511 టోటల్ ఓటర్స్ గాను 425 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 83.17% నమోదైంది చెన్నారం గ్రామంలో 1020 మంది టోటల్ ఓటర్స్ అయితే 769 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 75.39% నమోదైంది అదేవిధంగా లక్ష్మీనారాయణపూర్ లోపల 761 టోటల్ ఓటర్స్ అయితే 583 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 76.61% నమోదైంది దౌలాపూర్ గ్రామం లోపల 623 మంది టోటల్ ఓటర్స్ గాను 548 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 87.95% నమోదైంది తింబైపల్లి గ్రామంలో 902 టోటల్ ఓటర్స్ గాను 740 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 82.04% నమోదైంది బండమీదిపల్లి యాలల మండలం బండమీదిపల్లిలో 575 మంది టోటల్ ఓటర్స్ అయితే 496 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 86.26% నమోదైంది జుంటుపల్లిలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి మొదటి పోలింగ్ బూత్లో 1309 మంది టోటల్ ఓటర్స్ అయితే 951 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 72.65% నమోదైంది అదేవిధంగా జుంటుపల్లిలో ఇంకో పోలింగ్ బూత్లో 981 ఓటర్స్కు గాను 739 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 75.33% నమోదైంది పగిడ్యాల గ్రామంలో 737 టోటల్ ఓటర్స్ గాను 630 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 85.48% నమోదైంది అక్కంపల్లి గ్రామంలో రూమ్ నంబర్ 1లో
పన్నెండు మంది టోటల్ ఓటర్స్ గాను 718 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.73% నమోదైంది. అక్కంపల్లి రూమ్ నంబర్ 2 720 మంది టోటల్ ఓటర్స్ గాను 543 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75.43% నమోదైంది. పేరుకంపల్లి గ్రామం లోపల 895 మంది టోటల్ ఓటర్స్ గాను 712 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.55% నమోదైంది. యాలాల మండలం ఎన్కపల్లి గ్రామం యాలాల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రవీందర్రెడ్డి వాళ్ళ ఊరు, అక్కడ 677 టోటల్ ఓటర్స్ అయితే 588 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.85% నమోదైంది. అగ్గనూరు లోపల రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక పోలింగ్ బూత్ లోపల 1236 మందికి గాను 868 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70.23% నమోదైంది. ఇంకో పోలింగ్ బూత్ లోపల 814 టోటల్ ఓటర్స్, 631 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.52% నమోదైంది. మల్లేడిపల్లి అగ్గనూరు పక్కన ఉన్న గ్రామం, చిన్న గ్రామం, అందులో 321 టోటల్ ఓటర్స్ గాను 275 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.67% నమోదైంది. కాశింపూర్ లోపల 768 మంది టోటల్ ఓటర్స్ అయితే 635 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 82.68% నమోదైంది. కాశింపూర్ ఇంకో పోలింగ్ బూత్ లోపల 524 మంది టోటల్ ఓటర్స్ అయితే 442 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.35% నమోదైంది. బహదూర్పూర్ గ్రామం లోపల 734 టోటల్ ఓటర్స్ గాను 677 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.23% నమోదైంది. కుప్పంకోట గ్రామం లోపల 476 టోటల్ ఓటర్స్ గాను 441 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.65% నమోదైంది. గొటికకుర్దులో 740 మందికి గాను 633 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.54% నమోదైంది. అదేవిధంగా గొటిక కలన్ గ్రామంలో 678 టోటల్ ఓటర్స్ గాను 613 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 90.41% నమోదైంది. నవల్గా లోపల 1, 2, 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మూడు లోపల మొదటి పోలింగ్ బూత్ లోపల 982 మంది టోటల్ ఓటర్స్ గాను 760 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.39% నమోదైంది. ఇంకో పోలింగ్ బూత్లో నవల్గా లోపల 681 టోటల్ ఓటర్స్ అయితే 541 మంది తమ ఓటు వినియోగించుకున్నారు. 79.44% నమోదైంది. అదే నవల్గా లోపల 1097 మంది టోటల్ ఓటర్స్ గాను 844 మంది తమ ఓటు వినియోగించుకున్నారు. 76.94% నమోదైంది. నవల్గాలో ఇంకో పోలింగ్ బూత్లో 755 మంది గాను 594 మంది తమ ఓటు వినియోగించుకున్నారు. 78.68% నమోదైంది. అదేవిధంగా బషీరాబాద్ మండలం పర్వతపల్లిలో 1055 మంది టోటల్ ఓటర్స్ గాను 890 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.36% నమోదైంది. మర్పల్లి లోపల 560 మంది టోటల్ ఓటర్స్ కానీ 493 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 88.04% నమోదైంది. నీళ్లపల్లిలో 779 టోటల్ ఓటర్స్ గాను 677 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.91% నమోదైంది. జలాల్పూర్ లోపల 1035 మంది టోటల్ ఓటర్స్ అయితే అందులో 863 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 83.38% నమోదైంది. మైల్వార్ గ్రామం లోపల మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి. మూడు లోపల మొదటి దానిలో 741 టోటల్ ఓటర్స్ అయితే 602 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.24% నమోదైంది. మైల్వార్ గ్రామంలో ఇంకో పోలింగ్ బూత్ లోపల 749 ఓటర్ల గాను 562 మంది ఓటర్లకు వినియోగించుకున్నారు. 75.03% నమోదైంది. మైల్వార్ లోపల ఇంకో పోలింగ్ బూత్లో 1138 మంది టోటల్ ఓటర్స్ అయితే 856 మంది తమ ఓటర్లకు వినియోగించుకున్నారు. 75.22% నమోదైంది. కంసాన్పల్లి గ్రామం బీలో 761 టోటల్ ఓటర్స్ అయితే 611 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.29% నమోదైంది. ఎక్మై గ్రామంలో 721 టోటల్ ఓటర్స్ గాను బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామంలో 721 టోటల్ ఓటర్స్ గాను 546 మంది
తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 75.73% నమోదైంది. అదేవిధంగా అదే ఎక్మైలో ఇంకా రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇంకో దానిలో 692 టోటల్ ఓటర్స్ గాను 477 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 68.93% నమోదైంది. ఎక్మైలో ఇంకో పోలింగ్ బూత్లో 1085 ఓటర్లకు గాను 837 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 77.14% నమోదైంది. కొత్లాపూర్ బి బషీరాబాద్ మండలం కొత్లాపూర్ బి గ్రామంలో 754 టోటల్ ఓటర్స్ గాను 634 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు 84.08% నమోదైంది. దామర్చెడ్ గ్రామంలో 1339 మంది తమ టోటల్ ఓటర్స్ గాను 974 మంది ఓటుకు వినియోగించుకున్నారు 72.74% నమోదైంది. అదే దామర్చెడ్లో ఇంకో పోలింగ్ బూత్లో 1401 టోటల్ ఓటర్స్ గాను 1058 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు 75.72% నమోదైంది. బషీరాబాద్ మండలం అల్లాపూర్ బి గ్రామంలో 580 మంది టోటల్ ఓటర్స్ అయితే 525 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు 90.52% నమోదైంది. మంతన్గౌడ్ తాండా లోపల 1267 మంది టోటల్ ఓటర్స్ అయితే 949 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 74.90% నమోదైంది. బషీరాబాద్ మండలం ఇందర్షేడ్ గ్రామం అనగా ఎమ్మెల్యే సొంత గ్రామము, ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ టోటల్ వచ్చేసి 632 మంది టోటల్ ఓటర్స్ అయితే 554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పర్సంటేజ్ వచ్చేసి 87.66% 87.66% నమోదైంది. బషీరాబాద్ లోపల మండల కేంద్రం లోపల చాలా ఉన్నాయి పోలింగ్ బూత్లు. మొదటి దాని లోపల 1160 ఓటర్ల గాను 706 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 60.86% నమోదైంది. బషీరాబాద్ గర్ల్స్ స్కూల్ లోపల ఉన్న పోలింగ్ బూత్ లోపల 820 మంది టోటల్ ఓటర్స్ గాను 544 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 66.34% నమోదైంది. అదేవిధంగా బాయ్స్ స్కూల్ బషీరాబాద్ లోపల జెడ్పిహెచ్ఎస్ లోపల 869 టోటల్ ఓటర్స్ గాను 647 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 74.45% నమోదైంది. ఇంకో పోలింగ్ బూత్ లోపల 694 టోటల్ ఓటర్స్ గాను 462 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 66.57% నమోదైంది. అదే బషీరాబాద్లో ఇంకో పోలింగ్ బూత్లో 604 టోటల్ ఓటర్స్ గాను 333 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 55.13% నమోదైంది. బషీరాబాద్ మండల కేంద్రంలో ఇంకో పోలింగ్ బూత్లో 638 టోటల్ ఓటర్స్ గాను 422 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు 66.14% నమోదైంది. అదేవిధంగా బషీరాబాద్ మండల కేంద్రంలో ఇంకో పోలింగ్ బూత్లో 703 టోటల్ ఓటర్స్ గాను 456 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు 64.86% నమోదైంది. బషీరాబాద్ మండలం నావందిగి గ్రామం, బషీరాబాద్ పక్కన గల నావందిగిలో 858 మంది టోటల్ ఓటర్స్ గాను 770 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 89.74% నమోదైంది. అదేవిధంగా మాసన్పల్లి ఎం గ్రామంలో 687 టోటల్ ఓటర్స్ గాను 587 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 85.44% నమోదైంది. బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గ్రామం లోపల 835 మంది టోటల్ ఓటర్స్ అయితే 678 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 81.20% నమోదైంది. కొర్విచెడ్ గనిలో 1056 టోటల్ ఓటర్స్ అయితే 780 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 73.86% నమోదైంది. అదేవిధంగా క్యాద్గిర గ్రామం, బషీరాబాద్ మండలం క్యాద్గిర గ్రామం లోపల 840 మంది టోటల్ ఓటర్స్ గాను 590 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 70.24% నమోదైంది. అదేవిధంగా గంగ్వార్ గ్రామం లోపల 380 మంది టోటల్ ఓటర్స్ గాను 327 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 86.05% నమోదైంది. జీవనిలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక పోలింగ్ బూత్లో 1326 టోటల్ ఓటర్స్ గాను 1046 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 78.81% నమోదైంది. ఇంకో పోలింగ్ బూత్లో 1191 టోటల్ ఓటర్స్ గాను 933 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 78.34% నమోదైంది. అదేవిధంగా బషీరాబాద్ మండలం మంతటిలో రెండు
రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి. మంతటి లోపల ఓ పోలింగ్ బూత్లో 868 టోటల్ ఓటర్స్ గాను 651 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75% నమోదైంది. ఇంకో పోలింగ్ బూత్లో మంతటిలో 693 మంది టోటల్ ఓటర్స్ గాను 592 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.43% నమోదైంది. రెడ్డి గణపూర్ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో 667 మంది టోటల్ ఓటర్స్ అయితే 499 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75.38% నమోదైంది. ఇంకో పోలింగ్ బూత్ లోపల 589 టోటల్ ఓటర్స్ గాను 441 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 74.87% నమోదైంది. అదేవిధంగా కంసంపల్లి ఎం బషీరాబాద్ మండలం కంసంపల్లి ఎం గ్రామంలో 361 టోటల్ ఓటర్స్ గాను 301 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83.38% నమోదైంది. అయితే ఈ విధంగా తాండూరు నియోజకవర్గంలో తాండూరు మొత్తం నియోజకవర్గం లోపల టోటల్ ఓటర్స్ వచ్చేసి 236,76,76 మంది టోటల్ ఓటర్స్ అయితే అందులో ఓటు హక్కు వినియోగించుకున్నది 173,754 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనగా టోటల్ మనం యావరేజ్ తీసుకున్నట్టయితే 73.60% నమోదైంది. ఆదివారం రేపు పరిగిలో కౌంటింగ్ ఉంటుంది. రేపు మధ్యాహ్నం వరకు మన తాండూరు రిజల్ట్ ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు ఎవరికి పడ్డాయో అన్నీ కూడా డీటెయిల్గా తెలుస్తాయి. అవి కూడా చర్చిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ కేబుల్.